జగన్ గారి పరిపాలన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రధానంగా గత ప్రభుత్వం చేస్తున్న అవినీతిని వెలికి తీయడం, అదే టైంలో తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఆ నిర్ణయాలే జగన్ గారికి, జగన్ గారి ప్రభుత్వానికి మద్దతు పెంచుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక వీడియో చేశారు. ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది. అంటే ప్రధానంగా జగన్ గారి పాలనలో అవినీతి అన్న పదం వినిపించకూడదు అనే ఉద్దేశంతో జగన్ గారి పాలన చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే చివరికి తన పార్టీ నేతలైనా సరే అవినీతికి పాల్పడ్డారు అంటే మాత్రం వెంటనే చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కఠిన నిర్ణయం అయితే తీసుకున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే అధికారుల మీద గనక అవినీతి ఆరోపణలు వస్తే డైరెక్ట్గా ఇంటికి పంపించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడబోను. అందుకు సంబంధించి రగ్గం కూడా సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి 1440 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కేటాయించారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ 1440 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదుల్ని ఇంటెలిజెన్సు అలాగే ఏసీపీ అధికారులు స్వయంగా పర్యవేక్షించబోతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతిపై ఫిర్యాదులు అందితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఏపీ ప్రభుత్వం తరఫున ఒక వీడియో సందేశం అందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి రహిత సమాజం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఎవరైనా అవినీతికి పాల్పడితే 1440 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి పివి సింధు చెప్పారు. ఎవరు అవినీతికి పాల్పడినా భయం లేకుండా మీ గొంతు వినిపించండి అంటూ పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి లంచగొండి రాబందులు ఉన్నా సరే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేయండి చాలు అన్నారు. దీని మీద ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీన్ని జగన్ గారు కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఎలాంటి సపోర్ట్ వస్తుంది అనడానికి ఇది నిదర్శనం. వాస్తవానికి అవినీతి పెరిగిపోతున్న సమాజంలో, అవినీతి విచ్చలవిడి శృంగారం చేస్తున్న సమాజంలో కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా లంచాలు ఇచ్చుకోలేక ఆఫీసుల చుట్టూ తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా ఈ అవినీతి నిర్మూలన అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పూర్తిగా సాధ్యమైతే గనక మరో 30 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనే కావాలి అని ప్రజలు కోరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.